నిజామాబాద్ ప్రజలందరికీ కూడా తెలుసు, నిజామాబాద్ పట్టణం యొక్క జీవన ప్రమాణాలను పెంపొందించడానికి నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి రోడ్ల విస్తీర్ణం కావచ్చు, మొట్టమొదట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తోని స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు బయట బ్యూటిఫికేషన్ అంతా కూడా చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ మొత్తం కార్యక్రమంలో, ఈ మొత్తం ప్రణాళికలో గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు గణేష్ గుప్తా గారు మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దగ్గర నుంచి మొదలు పెడితే రోడ్స్ వరకు కావచ్చు, ఈ ట్యాంక్ బండ్ లాంటి బ్యూటిఫికేషన్ పనులు కావచ్చు, ఎస్టీపీ లాంటి మౌలికమైనటువంటి అంశాల మీద ఫోకస్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, ఐటీ హబ్ కావచ్చు, నాక్ సెంటర్ కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి నిర్మాణ పనులు గత కొన్ని సంవత్సరాలుగా చేపడుతూ ఉన్నాము. ఒక్కొక్కటి ఒక్కొక్కటి పూర్తవుతూ ఇవాళ వస్తున్నటువంటి సందర్భాన్ని నిజామాబాద్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరింత వేగవంతం చేసుకొని ఈ పనులన్నింటినీ త్వరలో ముగించుకుందామంటే అదే తరుణంలో కరోనా రావడంతో కొన్ని పనుల్లో కొంత జాప్యం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు కరోనా ఉన్నప్పటికీ కూడా తన శాయశక్తుల ప్రయత్నం చేసి మరి అనేక కార్యక్రమాలను తుదిదశకు తీసుకొచ్చినారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు, మేము, మేయర్ గారు అందరం కూడా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులం. జిల్లా హెడ్ క్వార్టర్ అంటే యావత్ జిల్లాకు కూడా తలమానికం లాంటిది కాబట్టి నిజామాబాద్ జిల్లా యొక్క అభివృద్ధిలో చాలా ప్రథమ పాత్ర పోషిస్తుంది కాబట్టి నిజామాబాద్ పట్టణాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దుతూ ఉన్నాం. మరి ఇంకొక 2-3 నెలల్లో ఈ పనులన్నీ కూడా ఫినిష్ అయిపోయేటటువంటి పరిస్థితికి వచ్చినాయి. నిజామాబాద్ పట్టణ ప్రజలు కోరుకున్నటువంటి మంచి జీవన శైలిని, నిజామాబాద్ పట్టణంను అనుభవించేటటువంటి సమయం ఎంతో దూరంలో లేదు. నిన్న మొత్తం నైట్ అంతా కూడా అన్ని రోడ్స్ దానిలో ఉన్నటువంటి లైట్స్, లైటింగ్ పోల్స్, మధ్యలో మీడియన్ గట్టి పెట్టినటువంటి ప్లాంట్స్, వీటన్నిటిని కూడా దాదాపు ఒక 20 కిలోమీటర్స్ మొత్తం పట్టణంలో ఉన్న రోడ్లన్నీ కూడా తిరిగి చూడడం జరిగింది. ఇవాళ పొద్దున్న లేచినప్పటి నుంచి మరి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించుకోవడం జరిగింది. ఇంకా ఏమన్నా పెండింగ్ పనులుంటే గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎమ్మెల్యే గారు, నేను, మేయర్ అమ్మ, జడ్పీ చైర్మన్ గారు అందరం కూడా కలిసి నిజామాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా మీతో పాటు నడుస్తామని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.